సుబ్బయ్య బెలికొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గెజిట్ లో చేర్చాలని నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ క్రింద ఆర్థిక సహాయం మంజూరు చేయాలని వెలుగొండ మొదటి టెన్నెల్ ద్వారా రైతులకు వెటడ నీరు అందించాలని టీడీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం వెలిగొండపై చిన్న చూపు చూస్తున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం గెజిట్ లో ప్రాజెక్టును చేర్చాలని వెంటనే రైతులకు మొదటి టెన్నెల్ ద్వారా నీరు అందించాలని వెలిగొండ నివాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, పదిహేను లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఈ వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు వస్తుంది, మా ప్రాంతంలో మా బ్రతుకులు బాగుపడతాయి, మేమంతా కూడా సంతోషంగా ఉంటాం, మా పిల్లలు బాగుంటారని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, అసలు ప్రాజెక్టు ఉందో ఉంటుందో తెలియదు, అసలు ఆ నీళ్లకు మాకు అష్యూరెన్స్ ఉందో లేదో కూడా తెలియనటువంటి అమాయకమైన ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఈ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటా ఉంది. మేమేమి అడుగుతా ఉన్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను నిర్మించి 120 టీఎంసీల గోదావరి వాటర్ని కృష్ణా డెల్టాకు అందిస్తూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో నికర జలాలు మిగిలి ఉన్నాయి, ఆ నికర జలాల్ని వెలుగొండకు ఎందుకు కేటాయించకూడదు? మాకు హక్కు లేదా? మేము అర్హులం.